TRS నుంచి మైనారిటీ జిల్లా నాయకులు ఫారూక్ గారు మేశరం చిత్ర పటేల్ గారు మాజీ సర్పంచ్ బీజేపీ గోండు సామాజిక వర్గం నుంచి భోజపల్లి నారాయణ గారు మేశరం చిత్ర పటేల్ గారు భోజపల్లి నారాయణ గారు కుంట కిషారెడ్డి గారు బీజేపీ మండల నాయకులు పవన్ గారు ఏబీవీపీ మునురుకాపు సమాజం నుండి మండల నాయకులు సతీష్ రావు గారు బిఆర్ఎస్ విల్మ సమాజం మండల నాయకులు మహేందర్ రెడ్డి గారు బిఆర్ఎస్ నుంచి జిల్లా నాయకులు దుబాకా రాజ్ కుమార్ గారు బీఎస్పీ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ప్రెసిడెంట్ మనాల్లో జైన్ అవుతున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి దుబాకా రాజ్ కుమార్ గారు అదే విధంగా రిషి గారు బీఎస్పీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం అదే విధంగా ఆకాష్ గారు బీఎస్పీ నుండి ఎస్సీ సమాజం జిల్లా నాయకుల నుంచి అదే విధంగా పోతరాజు గారు పోతరాజు సంతోష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీపి పెరక సంఘం అధ్యక్షులు మండల నాయకులు పెరక సంఘం సంతోష్ గారు అదే విధంగా గడ్డం రామరెడ్డి గారు లక్ష్మీపూర్ బీజేపీ నాయకులు సంతోషం గారు ఉన్నారు సంతోషం గారు కొండూరి రవి గారు బీజేపీ మునురుకాపు సంఘం మండల నాయకులు విశ్వనాథ్ గారు పర్దాన సమాజం మండల నాయకులు రామరెడ్డి గారు కాప్రి మండల నాయకులు ముఖ్యం గారు మైనారిటీ మండల నాయకులు ముఖ్యం గారు ఎక్కడ రావాల తొందరగా గడ్డం రవీందర్ రెడ్డి గారు మండల నాయకులు కాట్పల్లి ప్రతాప్ రెడ్డి గారు మండల నాయకులు ఇత్తడి వెంకట్ రెడ్డి గారు మండల నాయకులు అదే విధంగా శంకర్ గారు బేలా మండల నాయకులు కుంభం మరాఠీ సంఘం దివాకర్ గారు విపిన్ గారు విపిన్ ఠాక్రే గారు శంభు గారు బిల్లప్ శంభు గారు బిల్లప్ శంభు బిల్లప్ శంభు విపిన్ ఠాక్రే విపిన్ ఠాక్రే విపిన్ ఠాక్రే భోజపల్లి నారాయణ గారు యాదవ సంఘం జిల్లా మండల అధ్యక్షులు వర్దిల్లాలి వర్దిల్లాలి సీతారాం గారు సీతారాం గారు బేలా మండల నాయకులు చంద్రకాంత్ గారు ఎస్టీ సెల్ బేలా మండల అధ్యక్షులు అందరు ఇక్కడనే ఉండండి ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు సిడ్మిక్ ఆంధ్ర గారు తాబేకు తుషగుచ్చం అసన్మానం చేస్తున్నారు ఎస్టీసెల్ చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు చంద్రకాంత్ గారు సిడ్మిక్ ఆనందరావు గారు ఆదిలాబాద్ జిల్లా ఎస్టీసెల్ చైర్మన్ గారు తమ పుష్పగుష్పంతో
ఆనందరావు చైర్మన్ ఎస్టీసీఎల్ చైర్మన్ ఆదిలాబాద్ జిల్లా చెప్పిన సార్ రైని అయితే సాయి గారు ఎన్ఎస్ఏ మండల అధ్యక్షుడు జైనత్ మండల అధ్యక్షుడు ఆదిలాబాద్ వాళ్ళందరూ ఒకదాల గ్రూప్ గా ఉండాలండి అన్నగారు వస్తున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గాలందరూ ఒక సార్తోని ఒకటి గ్రూప్ ఫోటో రావాలి అందరూ రావాలి అందరూ అందరూ తొందరగా ఫాస్ట్ గ్రూప్ ఫోటో వెనకకి రావాలి వెనకకి 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 రావాలి వెనకకి కూర్చోండి ఇక్కడ కింద 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 కూర్చోండి 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 ముందరకు ఒక స్టెప్ కూర్చోండి బై సిద్ధరామయ్య బయట మెల్ల 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 సరిపోతాయి బ్రో ఫ్రేమ్ ప్రేమతోనే ఇంత సమయం కేటాయించిన ఓపిక కొద్దీ ఒక్క రెండు నిమిషాల తొందరగా కూర్చోవాలని కోరుతున్నాం ఇంకా ఓనే అన్న కూర్చోండి తొందరగా కూర్చోండి ఫైవ్ బై బయట తొందర ఫైవ్ బై బయట వచ్చి బయట బయట అన్న కూకుండు కూకుండు కూర్చోండి అన్న అన్న కూర్చో కూర్చోండి అందరూ కూర్చోండి వర్దిల్లాలే జయ జయ కాంగ్రెస్ జయ జయ కాంగ్రెస్ జయ కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇంత సమయం కేటాయించినటువంటి మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఆదిలాబాద్ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి 15 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చేస్తున్న జోగు రామన్నని 10 కిలోమీటర్ల లోపల బొందబెట్టడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి అన్నిట్లల్లో ప్రతి దాంట్లో 40% కమిషన్ తీసుకున్నటువంటి జోగురామన్న రాక్షస పాలండి ఈసారి గనక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయకపోతే ఆదిలాబాద్ బిడ్డలందరూ ఈ రాక్షస పాలన కింద ఆ జోగురామన్న పంజరంలో రామచిలకలాగా బంధించినట్టు ఆదిలాబాద్ అభివృద్ధిని బంధించిండు జోగురామన్నని బరాబర్ ఇంటికి పంపించడానికి మీరందరూ సిద్ధంగా అయినందుకు అనేక పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ నుంచి బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి ఎంపీటీసీలకు మాజీ మండల అధ్యక్షులకు మాజీ సర్పంచులకు అందరికీ కూడా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నని 2 నిమిషాలుగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నా జై జై కాంగ్రెస్ బజ్జిలాలి మిత్రులారా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి కందె శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మండలాలలో ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినరు మీకందరికీ కాంగ్రెస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్న మీ అందరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి అదే విధంగా జోగి రామన్న
ఆయన జోగి రామన్న అనే కంటే జోగుడు రామన్న అంటే బాగుంటుంది. మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు పనికిరానోడు రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించే హైదరాబాద్కు పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ప్రాంతంలో ఏమి కట్టలే. ఆదిలాబాద్లో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అందించలే. అదేవిధంగా ఆదివాసీలు లంబాడి సోదరులు అక్కడ అత్యధికంగా ఉన్నారు. కనీసం గూడాలలో నేను స్వయంగా వెళ్ళొచ్చిన చూసిన తాగడానికి కూడా గూడాలల్లో ఈరోజు మంచినీళ్ళు లేని పరిస్థితి. తుమ్మిడి హెట్టి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ ఎల్ల ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును నిర్మించి ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి కాళేశ్వరం పేరు మీద 120,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు తప్ప ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసీలకు ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను గతంలో ఇంద్రవెల్లిలో అక్కడి ప్రజలకు మాట ఇచ్చిన ఆ తర్వాత మంచిర్యాలలో జరిగిన సభలో చెప్పిన తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ ప్రాంత రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో మనమే ఇచ్చినాం, ఈ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అక్కడి ప్రజలు ఓట్లు వేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంత్రి ఉన్నాడు, కానీ ఆయన నియోజకవర్గం నిర్మల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే. ఆయన సొంతూరులో మొదలుపెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగితే నేను పోయి ఉతికినాకనే ఆయనతో పూర్తి చేశాను. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు ఇండ్లు రావాలి, ఇందిరమ్మ ఇండ్లు రావాలి, మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు వైద్యం అందక అడవి ప్రాంతంలో నుంచి రావడానికి రవాణా సౌకర్యం లేక చచ్చిపోతున్నారు. అందుకే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని ఇచ్చినాం. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది, 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలు అయింది. అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కడి బందీగా అమలు చేసి 5 లక్షల రూపాయలతోని ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అడవిలో ఆడబిడ్డలు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యి మీద వండి కట్టెల పొయ్యి మీద వండాలంటే ఊది ఊది ఆ పొగ కడుపులకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలందరికీ కూడా గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చిండ్రు. ఆ ఎల్లా మనము 400కే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మనం ఇచ్చిన గ్యాస్ స్టవ్ సిలిండర్ను ధరలు పెంచి 1250 రూపాయలు చేసిండు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల కష్టాలను దృష్టిలో పెట్టుకొని 100కి 100% ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే మీ ఇంటి దగ్గర సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 9 ఏళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మనల్ని మోసం చేసి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు చంద్రశేఖరరావు. అందుకే ఇవాళ ఆదిలాబాద్ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు. తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం, కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా ఆదుకుందాం. మరి ఇవన్నీ
ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్ ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు, మనం ఉచితంగా కర్ణాటకలు ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్నాని పథకాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తావు, మమ్మల్ని కాపీ కొడతావా? నీ ఈపులు వాళ్ళకు కొడతారు. ఎందుకంటే ఇన్నేళ్ళు 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా, మీరేం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటేయండి, మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అవకాశం ఇచ్చారు, ఒక్క అవకాశం కాంగ్రెస్కి అండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో, వాటి అన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం, ఆమె జన్మదిన నేను మళ్ళా మీ దగ్గరకు వస్తా. నిన్ననే చెప్పిన నిర్మల్ మిత్రులకు కూడా ఆదిలాబాద్ నిర్మల్ ముదోలి ప్రాంతాలన్నీ తిరుగుతా, ఖచ్చితంగా ఈసారి కనీసం ఆదిలాబాద్లో 10 సీట్లకి 8 అన్నా మీరు గెలిపించాలి. ఆదిలాబాద్లో మీరు 8 గెలిపిస్తే రాష్ట్రంలో 80 గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాద్ జిల్లాలో 8 అసెంబ్లీలు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, రాష్ట్రంలో 80 అసెంబ్లీలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరు కష్టపడండి, ఉదయమే వచ్చిండ్రు, చాలా ఆలస్యమైంది, రకరకాల కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది మిమ్మల్ని కలుసుకోవడానికి. ఏదేమైనా ఆయన నేను విద్యార్థి నిరుద్యోగ యాత్రకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేశారు, దాంతో రాష్ట్రం మొత్తం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి చర్చ జరిగింది. మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చి పెద్ద ఎత్తున సమావేశం పెట్టుకుందాం, మిమ్మల్ని అందరినీ కలుస్తా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.